నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాటలతో పరవశించిపోతున్న పంట పొలాలు పాడుతూ హుషారుగా నాట్లు వేస్తున్న కూలీలు. చామగడ్డ సాగులో పాటించవలసిన పద్ధతులు మెలకువలతో పండించుకుంటే అధిక లాభాలు. వాణిజ్య పంటల్లో కలిసి వచ్చే నువ్వుల సాగు మార్కెట్లో నువ్వులకు అధిక డిమాండ్. పాడి ఆవు గేదెల పెంపకంలో కొత్త విధానాలు. ప్రతిరోజు 40 లీటర్ల పాలిచ్చే పశువులు. వెదురును తాకిన గాలి వేణుగానమవుతుంది. స్వరతంత్రులను తాకిన ఊపిరి పాటై పల్లవిస్తుంది. శ్రమజీవుల స్వేద బిందువుల నుంచి దరువు వినిపిస్తుంది. పనికి పాట తోడైనప్పుడు అలసట పరుగు తీస్తుంది. ఆ శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడడానికి 1000 కన్నులు సరిపోవు. పదండి ఆ పని పాటల్లో మనము కూడా మునిగి తేలుదాం. శ్రమ నుంచి పాట పుట్టింది. పాటలు పరవశించిపోతూ పనులు సాగాయి. వెదురుని తాకితే గాలి వేణుగానమనిపిస్తుంది. స్వరతంత్రులను తాకిన ఊపిరి పాటగా పల్లవిస్తుంది. పని పాటకు విడదీయరాని సంబంధం ఉంది. ఆ బంధమే మనిషిలో కొత్త ఊపిరి పోస్తుంది. అది ఏ పనైనా ఆ పనికి సంబంధించిన పాట పుట్టుకొస్తుంది. తమ శ్రమను మర్చిపోవడానికి పాట తోడవుతుంది. చెమట బిందువుల చిటపటలు దరువులు వేస్తాయి. పొలమంతా పాటల రాగాలతో పులకించిపోతుంది. పల్లెవాసుల పాటలకు శిలలైన తలలూపుతాయి. వరిచేలు వయ్యారంగా నాట్యం చేస్తాయి. సిక్కోలు వ్యవసాయ కూలీలు పనులు చేసుకుంటూ పాడే పాటలు మనసులను రంజింపజేస్తాయి. శ్రీకాకుళం రైతులు వరి పంట కూడా సాగు చేస్తారు. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వరి పంట కనిపిస్తుంది. ఖరీఫ్ అంటే ఇక్కడి రైతులు కూలీలకు పండగే. వ్యవసాయ పనులు చేయడం అంటే ఇక్కడి వారికి పండుగ చేసుకోవడమే. అందుకే వరి నారు తీసే కూలీలు, నాట్లు వేసే ఆడవాళ్లు, మగవాళ్లు మనసును రంజింపజేసే పాటలు పాడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పని వల్ల కలిగే శ్రమను మర్చిపోవడానికి ఒక్కొక్కరు ఓ పాటెత్తుకున్నారు. పవన క్షేత్రముల వాసి వారణాసి. ఆడవాళ్ళు నాట్లు వేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఒక్కో అడుగు వెనక్కు వేస్తూ వరి నాట్లు వేస్తున్నారు. అడుగులు లయబద్ధంగా కదులుతుంటే పరవశింపజేసే పాటలు చేనంతా పల్లవిస్తున్నాయి. ఆ రాగాలకు మడిలోని వరి నారు వయ్యారంగా ఊగిపోయింది. పాడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. ఎంత శ్రమ చేస్తున్నా పాట ఆ శ్రమని మరిపిస్తుంది, మనిషిని మురిపిస్తుంది. కష్టాన్ని ఇష్టంగా చేస్తే కష్టమనిపించదు. అప్పుడు మరింత వేగంగా పనిచేయాలనిపిస్తుంది. అందుకే పాటలు పాడుతూ పనిచేస్తామని ఇక్కడ వ్యవసాయ కూలీలు చెప్తున్నారు. ఏంటంటే పల్లెటూరులం కాబట్టి మాకు ఈ టైంలో వచ్చినప్పుడు ఈ పనులకి ఈ పాటలు పాడి మేము అలా కాలక్షేపణ అయిపోతాం. అప్పట్లాగా ఎంత మాటకైనా ఎంత ఆకుదేత అయినా మాకు మరేటి కానరాదు. అదే అనుకుని మేము పాటలు పాడుకొని సరదాగా చేసుకుని వెళ్ళిపోతాం అన్నమాట ఈ 20 రోజుల్లో. అదే బయటకు వచ్చేసిన తర్వాత అందరిలో 10 మందిలోనే సరదాగా సందడిగా ఈ పాటలతో ఆటలతో మాటలతోని బయటకు వచ్చేటప్పుడు మాత్రము చాలా సరదాగా సందడిగా వెళ్ళే వరకు చాలా ఈటుగా అందరం ప్రశాంతంగా
మరీ సరదాగా సందడి మీద వెళ్తుంటాం. ఉదయం ఇంటి నుంచి వచ్చి చేనులో చేయాల్సిన పనిని చూస్తే ఒక్కసారిగా నిట్టూర్పు వస్తుంది. అయినా తప్పదు కాబట్టి పనిలో పడతారు. అప్పుడు అలసటను ఆదమర్చిపోవడానికి పాటిత్తుకుంటారు. అంతే ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేస్తుంది. చకచకా పని జరిగిపోతుందంటున్నారు శ్రీకాకుళం వ్యవసాయ కూలీలు. ఎలాగంటే ఈ పాటలు పాడుకొని సరదాగా అలాగా మేము కాలక్షేపం చేసుకొని పని ఎంతున్నా సాయంత్రం పాటలు పాడుకొని క్యారేజీలు పెట్టుకొని ఆ టైంకి సాయంత్రం చేరుకొని మా పని మీ చక్కబెట్టి మేము మా పని అయిపోయిన తర్వాత కంటిన్యూ ఇలాగే ప్రతిరోజును ఇలాగే చేసుకొని ఇచ్చేస్తాం. ఈ ఉదయాన్న బయలుదేరినప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా కష్టం అనిపిస్తుంది. ఏమి ఇంత మడక ఉంది, మేము ఎప్పుడు తీయగలము అని అంటాం. కానీ మేము తీసి అన్ని పాటలు పాడుకొని సరదాగా చేస్తప్పటికి మాకు పని అలాగే వెళ్ళిపోతుంది. జానపదుల పాటలే పనిలో మమ్మల్ని ముందుకు నడుపుతాయని సిక్కోలు కూలీలు అంటున్నారు. అయితే సినిమా పాటలు కూడా పాడతామంటున్నారు. హుషారుగా పనిచేయడానికి పాటలే మంత్రంగా పనిచేస్తాయని ఓ కూలీ చెప్తున్నారు. మనిషి జీవితంతో పెనవేసుకుపోయిన పాటలు పాడడానికి ఏ సంగీత శిక్షణ అవసరం లేదు. పని నుంచి పాట వస్తుంది. అది శ్రమజీవుల గొంతు నుంచి స్వరాలను పలికిస్తుంది. పనికి పాట ప్రాణం, ప్రాణానికి పాట ఊతం, సాగులో సాగే పాటకు వందనం, అభివందనం. తల నిండా సమరేసి తల బాలు ఆడి ఇగినవురే ఆడుదురే కుదురాచిత. చూసాం కదా, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఉండదంటే ఇదేనేమో. మరి పురుషులే కాదు, మహిళలు కూడా తమకు వచ్చిన పాటలు పాడుతూ తమ చేసిన పని కష్టమంటూ తెలియకుండా చేస్తున్నటువంటి ఎంత పనైనా ఎంతవరకైనా చేస్తామంటున్న వీరిని చూసాం కదా. వీడియో జర్నలిస్ట్ నరసింగ్తో సత్యం, శ్రీకాకుళం నుండి 99% ప్రజల కోసం. చామగడ్డ ఫ్రై ఈ పేరు వినగానే నోరూరుతుంది. చామకు మార్కెట్లో ఏ సీజన్లోనైనా మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. చామగడ్డ ఎలా సాగు చేయాలో, ఆ పంటలో ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. చామగడ్డను అధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా దీన్ని పండిస్తారు. చామగడ్డ ఉష్ణమండల పంట. దీన్ని పండించడానికి భూమిలో తేమ అధికంగా ఉండాలి. నీటి సౌకర్యం ఉండి మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని నేలలు ఈ పంట సాగుకు పనికి వస్తాయి. చామను సాగు చేసుకోవడానికి భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. తొలకరి వర్షాలకు గొర్రుతో 2 నుంచి 3 సార్లు దుక్కి దున్ని నేలను చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల చివికిన పశువుల ఎరువుని వేసుకోవాలి. అలాగే 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయాలి. చామగడ్డ నాటడానికి కోస్తా జిల్లాల్లో జూన్ నుంచి జూలై వరకు, ఫిబ్రవరి ఏప్రిల్ నెలలు అనుకూలం. తెలంగాణ ప్రాంతంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నాటుకోవచ్చు. చామదుంపలో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిచ్చే శతముఖి రకం 6 నుంచి 7 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 45 x 30 సెంటీమీటర్లు ఉండాలి. చామదుంపలో మరో రకం KCS-2, ఇది ఎకరాకు 14 టన్నుల దిగుబడినిస్తుంది. 8 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 45 x 45 సెంటీమీటర్లు ఉండాలి. KCS-3 రకం ఎకరాకు 9.6 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ రకం వంగడం 5 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం 45 x 30 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిచ్చే RNCA 6 నెలల్లో కోతకు వస్తుంది.
దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 45x30 సెంటీమీటర్లు ఉండాలి. ఇక చామదుంపను నాటుకోవడానికి ఎకరాకు 300 నుంచి 400 కిలోలు తల్లి దుంపలు వాడితే పంట దిగుబడి బాగా వస్తుంది. విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 25 మిల్లీలీటర్ల మోనోకోటఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. ఎకరాకు 10 కిలోల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, 48 కిలోల నత్రజని, 32 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. పశువుల ఎరువు, భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కులో వేసి బాగా కలియదున్నాలి. నత్రజని, పొటాష్ ఎరువులను 3 సమభాగాలుగా చేసి మొలకెత్తిన తర్వాత 30 రోజులకు 60 రోజులకు 90 రోజులకు వేయాలి. ఎరువులను మొక్క 2 వైపుల గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడులు పెట్టాలి. చామగడ్డలో మొదటిసారి నీరు పెట్టిన తర్వాత తేమగా ఉన్నప్పుడు ఎకరాకు 2 లీటర్ల బ్యూటాక్లోర్ లేదా 1.3 లీటర్ల పెండి మిథాలిన్ 30%, 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై బాగా పిచికారి చేయాలి. నాటిన 40 నుంచి 45 రోజుల తర్వాత కలుపు ఉంటే తీయించాలి. చామదుంపను పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. ఇది ఆకులను పూర్తిగా తిని బాగా నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. 250 లార్వాలకు సమానమైన ఎస్పీవి వైరస్ ద్రావణాన్ని వారానికి ఒకసారి 4 వారాలు వరుసగా పిచికారి చేయాలి. పురుగు తొలిదశలో ఉంటే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. చామగడ్డను ఆశించే మరో పురుగు నల్లి. ఇవి ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి రాలిపోతాయి. దీన్ని అరికట్టడానికి ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి మొక్కపైన కింద తడిసేలా పిచికారి చేసుకోవాలి. ఈ దుంపకు ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. దీన్ని అరికట్టడానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా డైమిథోమార్ఫ్ మాంకోజెబ్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. ఇలా తగిన జాగ్రత్తలతో సాగు చేసుకుంటే చామగడ్డ మంచి లాభాలను తెస్తుంది. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. నవధాన్యాల్లో నువ్వులది ఓ విశిష్టమైన స్థానం. నువ్వుల నూనెను దేవుని పూజలో వాడుతారు. అనేక వంటకాల్లో నువ్వుల ధాన్యాన్ని మసాలాగా వాడుతారు. మన దేశంలో సాగు చేస్తున్న పురాతనమైన పంట ఏదైనా ఉంది అంటే అది నువ్వులే. సరైన మెలకువలతో సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులను ఇచ్చే పంట కూడా నువ్వుల పంటే. ఈ పంట సాగులోని పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి పచ్చళ్ళు. మనం తయారు చేసుకునే నిల్వ పచ్చళ్ళు నువ్వుల నూనెతో పెట్టుకుంటే సంవత్సరం అంతా తాజాగా ఉంటాయి. ఇక నువ్వుల్ని అన్ని కూరల్లో మసాలా దినుసుగా వాడుకోవచ్చు. నువ్వులతో అనేక రకాల పిండి వంటలు చేసుకోవచ్చు. నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 55, ప్రోటీన్లు 20 నుంచి 20% ఉంటాయి. ప్రతి ఔన్స్ నువ్వుల్లో 4.7 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. నువ్వుల్లో అధిక స్థాయిలో ఉండే మెగ్నీషియం, పీచు పదార్థాలు మధుమేహాన్ని, రక్తపోటును నియంత్రిస్తాయి. నువ్వుల్లో గుండె సమస్యల్ని, క్యాన్సర్ నిరోధించే అమైనో ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఆందోళన, అనీమియా, ఎముకల బోలు సమస్యలను ఇది అడ్డుకుంటుంది. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే రైతుకు బాగా కలిసి వస్తుంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 400,000 ఎకరాల్లో నువ్వుల పంటను సాగు చేస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 50,000 టన్నుల దిగుబడి వస్తుంది. ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకునే పంటగా, ఆలస్యంగా విత్తుకునే పంటల్లో అంతర పంటగా నువ్వుల్ని సాగు చేసుకోవచ్చు. నువ్వుల పంటను సాగు చేసుకుంటే తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఖరీఫ్ రబీల్లో వర్షాధారంగా వేసిన పంట కంటే వేసవిలో ఆరుతడి పంటగా దీన్ని వేసుకుంటే చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విత్తన నాణ్యత పెరిగి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. నువ్వుల పంటను ముఖ్యంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పండిస్తారు. నువ్వుల పంట సాగుకు మురుగు నీరు నిలవని, తేమ నిలిచే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే ఆమ్ల, క్షారగుణాలు కలిగిన నేలలు ఈ సాగుకు పనికిరావు. దీన్ని విత్తడానికి ముందు నేలను 2 నుండి 4 సార్లు దున్నాలి. 2 సార్లు గుంటకం తోలి నేలను చదును చేసుకోవాలి. నువ్వులు పండించడానికి ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాలి. విత్తనానికి 3 ఇంతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజిబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. ఆలస్యంగా సాగు చేసుకునే ఖరీఫ్ సీజన్లో నువ్వులను వేసుకోవడానికి ఉత్తర తెలంగాణలో 15 లోపు, దక్షిణ తెలంగాణలో 2 పక్షం అనుకూలంగా ఉంటుంది. రబీ సాగు చేసుకోవాలనుకుంటే కృష్ణా, గోదావరి డెల్టా, ఉత్తర కోస్తాల్లో 15 నుంచి జనవరి 15 లోపు పంట వేసుకోవాలి. అదే రాయలసీమలో వేసవి పంట వేసుకోవాలనుకుంటే జనవరి 2వ లేదా 3వ వారంలో వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఎకరాకు 6 టన్నుల పశుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ వేసవిలో సాగు చేయాలనుకుంటే వీటితో పాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది. పంటను వేసిన వెంటనే నీరు పెట్టాలి. పంట పూత, కాయ, గింజ కట్టే దశల్లో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. నువ్వులు నాటిన 35 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంట విత్తే ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు వంతున పిచికారీ చేయాలి. నువ్వులు నాటిన 15 రోజులకు కలుపు మొక్కలను తీసివేయాలి. నువ్వుల్ని త్వరగా ఆశించే తెల్లనల్లి, తామర పురుగు, పచ్చదోమల వల్ల ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు మోనోకోటఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు డైమిథోయట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వుల్ని ఆశించే మరో పురుగు కోడు ఈగ. ఇది లేత మొగ్గలను, పూతను తినడం వల్ల కాయలు రాక తాలుకాయలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వులకు వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి అంచులలోనికి ముడుచుకుపోయి రాలిపోతాయి. దీని నివారణకు పంట మార్పిడి చేసుకోవాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా సస్యరసిన చర్యలు చేపడితే నువ్వుల్లో అధిక దిగుబడి సాధించడం సాధ్యమే. అదొక పాల సముద్రం. ఆ సముద్రంలో ఎన్నో ఎన్నెన్నో వింతలు, విశేషాలు. అక్కడికి వెళితే చాలు, మనసు మందారమాలవుతుంది, దూది పింజలాగా గాల్లో తేలిపోతుంది, వర్ణించలేని నయనానందం కనువిందు చేస్తుంది. అక్కడ నిత్యం పాలధార వర్షం కురుస్తుంది. ఈ తీరం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే రండి ఈ కొత్త ప్రపంచంలోకి మీరు కూడా. పాలు బలవర్ధకమైన ఆహారం. పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలను మించిన ఆహారం మరొకటి లేదు. పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు, ఆవు పాలు, గేదె పాలు ఏవైనా కావచ్చు.
పాలు పరమౌషధం అని చెప్పొచ్చు. పొద్దున లేవగానే కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా పాలు కావాల్సిందే. అందుకే పాలకు ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. పాల ఉత్పత్తి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆవులను గేదెలను పెంచుకోవడం వల్ల రైతుకు బాగా కలిసి వస్తుంది. ఈ విషయంపై అవగాహన ఉంటే పశుపోషణ ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఒకప్పుడు దుఃఖం లేనివాడు బర్రెను కొనుక్కున్నాడు అని సామెత ఉండేది. ఇది ఒకప్పుడు నిజమే, కానీ ఇప్పుడు దుఃఖం లేకుండా చేయడానికి గేదెను కొనుక్కోవచ్చని చెప్పుకోవచ్చు. పాడి పశువుల ఆలన పాలన సరిగ్గా చూసుకుంటే లాభాల కుదురు ఉండదు. నమ్మలేకపోతే నాతో శంకర్పల్లి చేవేళ్ళ వెళ్లే దారిలో ఎనికపల్లి చౌరస్తా దగ్గరలోని ఆర్గానిక్స్ డైరీకి రండి. ఇది పాల ప్రపంచం. ఇక్కడ ఎక్కడ లేని ఆవులు గేదెలు మనకు దర్శనమిస్తాయి. జీవితంలో ఒక్కసారి కూడా మనం చూడని ఆవులు గేదెలు కనువిందు చేస్తాయి. ఇక్కడ మొత్తం 100 వరకు పశు సంపద ఉంది. 40 గేదెలు, 30 ఆవులు. ఈ గేదెను చూడండి ఎలా ఉంది. ఏనుగులా ఉంది కదూ, కానీ ఇది ఏనుగు కాదు, నిజంగా ఇది గేదె. ఎన్ని పాలిస్తుందనుకుంటున్నారు? 25 లీటర్లు. వారానికి కాదు సుమా, రోజుకు 25 లీటర్ల పాలిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న గేదెలు సాధారణ గేదెలు కావు, దేశవాళీ రకాల కన్నా చాలా అధికంగా పాలిచ్చే రకాలు. ఇవి ఎన్నో పోటీల్లో పాల్గొని విజయ పతాకాన్ని ఎగిరేశాయి. ఇవి సాధారణంగా 16 నుంచి 20 లీటర్ల పాలిస్తాయి. అది రోజుకు ఖచ్చితంగా 16 లీటర్లు తప్పకుండా వస్తాయి. మార్కెట్ చేసుకుంటే ఈ పాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ గేదె వివరాలు ఏంటో కోటేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. ఇది కపిలావులు అండి. వీటికి సూర్యకేతు నాడి అని, వాటి బాడీ మీద ఒక నరం ఉంటుంది. వీటి పాలకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉందని ఆయుర్వేద ప్రకారం చెప్తారు. వీటి పాలు చాలా ఎక్స్పెన్సివ్, నాట్ ఓన్లీ దట్ చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి వీటికి. ఈ ఆవులు ఎక్కడ చుక్క ఒక తెల్ల మచ్చ కూడా ఉండదు. ఇవన్నీ నలుపు, కంప్లీట్ 100% నలుపులోనే ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్, 4-5 లీటర్లు ఇస్తాయి రోజుకి. కాకపోతే ఆ ఇచ్చిన పాలు చాలా మెడిసినల్. ఈ డైరీ పేరు ఆర్గానిక్స్ డైరీ. పేరులోనే దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఈ డైరీలో మనకు కనిపించే ఈ పశు సంపదను ఏర్పాటు చేసుకోవడానికి కోటేశ్వరరావు 1 కోటి రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ డైరీలోకి అడుగు పెడితేనే విస్తారంగా పెరిగిన పశుగ్రాసం కనిపిస్తుంది. పశువులకు ఎండుదానాతో పాటు పచ్చిదాన కూడా అవసరం ఉంటుంది. పశుగ్రాసాల్లో అనేక రకాలున్నాయి. హైబ్రిడ్ నేపియర్లో కింగ్ గ్రాస్, ఎలిఫెంట్, మిల్లెట్, కుంబు నేపియర్ హైబ్రిడ్, పారాగడ్డి, గిని గడ్డి వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే కోటేశ్వరరావు పశువుల దానా కోసం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను సంప్రదించారు. డైరీ ఫామ్లోని మట్టిని పరీక్ష చేయించారు. ఆ మట్టిలో పెరిగి పశువులకు మంచి దానాగా పనికి వచ్చే మొక్కల కోసం ఆయన అడిగారు. పరీక్షలు నిర్వహించిన భూసార పరీక్ష కేంద్రం వారు APBN 1 అనే రకం గడ్డి మొక్కలను సిఫారసు చేశారు. ఇక్కడ ఆయన APBN 1 గడ్డిని 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పచ్చిగడ్డి ఏడాది పొడుగున పశువులకు దానాగా ఉపయోగపడుతోంది. ఈ దానా మేసే ఆవులు రోజుకు 40 లీటర్ల వరకు పాలిస్తాయని యజమాని చెప్తున్నారు. ఈ ఆర్గానిక్ డైరీలో మరో విశేషమైన ఆవు దర్శనమిస్తుంది. ఇది చూడడానికి చాలా చిన్నపిల్లలా కనబడుతుంది. నిజానికి దీని సైజ్ అంతే, మహా అంటే 130 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇది పొట్టిదే కాదు సుమా, మహా గట్టిది కూడా. పిట్ట కొంచెం పూతగణం అన్నట్టు ఇది పూటకు 2 లీటర్ల పాలిస్తుంది. ఎంతకాలం అంటారా? ఇది జీవించినంతకాలం పాలిస్తూనే ఉంటుంది. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అంటారు చూడండి. అలాంటి వాళ్ళు దీన్ని పెంచుకుంటే ఎంచక్క కుటుంబానికి సరిపోయే పాలు రోజు ఇస్తుంది. 2 లీటర్లు వాడుకున్నా మరో 2 లీటర్లు పాలు అమ్ముకోవచ్చు. ఈ బుద్ధి ఆవు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. దీనికి పెద్దగా స్థలం అవసరం ఉండదు, ఇంట్లోనే కట్టేసుకోవచ్చు. దీని ధర ఎంత పలుకుతుంది అనుకుంటున్నారు? అక్షరాల 3 లక్షలు. ఈ పాలలో ఉన్న విశేషం ఏమిటంటే ఇవి 100కి 100 పాలు స్వచ్ఛమైనవి, శ్రేష్టమైనవి. ఈ పశువుల దాణ నుంచి మొదలుకొని అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద మందులతోనే చికిత్స చేస్తున్నారు. ఎటువంటి రసాయనిక పదార్థాలు, ఇంజెక్షన్స్ వాడరు కాబట్టి పాలు చాలా నాణ్యత కలిగి ఉంటాయి. ఇవి పెద్దలకు, పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఈ పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇవి ఆర్గానిక్ డైరీ పాలు. ఈ శ్రేష్టమైన పాలు లీటర్కి 80 నుంచి 125 రూపాయలు పలుకుతుంది. ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన ఆవులు, గేదెల పాలు 2 గంటల వరకు పాడవకుండా ఉంటాయి. 2 గంటల్లో వీటిని వేడి చేసుకుంటే 2 రోజుల వరకు పాడైపోవు.
ఆర్గానిక్స్ డైరీలో రోజుకు సుమారు 400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ పాలను కొనడానికి డైరీకి దగ్గరలో ఉన్న అనేక మంది అపార్ట్మెంట్ వాసులు కస్టమర్లుగా ఉన్నారని కోటేశ్వరరావు చెప్తున్నారు. ఈ పాలు కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు అంటున్నారు. ఆర్గానిక్స్ డైరీలో పశువులను పెంచడంతో పాటు కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఇక్కడ బీర, కాకర, బెండ, టమోటా, వంకాయ, మిరప, ఆకుకూరలు వేస్తున్నారు. ఈ పంటలకు సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. ఇక్కడ పండిన కూరగాయల్లో వచ్చే చీడపీడలను సహజ సిద్ధంగా దొరికే వేప మందుని వాడి పంటలను కాపాడుకుంటున్నారు. పచ్చిమిరపకాయ, టమాటో, వంకాయ, బెండకాయ, అక్కడి నుంచి కాకరకాయ, సొరకాయ, బీరకాయ అన్నీ మన ఇంట్లో ఆంధ్ర భోజనానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పండిస్తాం. ఇక్కడ పశు సంపదను చూస్తే ముచ్చటేస్తుంది. ఆవులు, గేదెలు మాత్రమే కాదు, మేకలు, కోళ్ళు, బాతులు దర్శనమిస్తాయి. ఓవైపు గుర్రాలు కనిపిస్తాయి. అలసి సొలసిన ఆవులను, గేదెలను ఆనందపరచడానికి ఇక్కడ ఒక మారుతిరావు ఉన్నారు. ఆయన గారు చేసే చిలుపు పనులు చూస్తే అబ్బో ఎంత ఆనందం వేస్తుందో. పశువుల పెంపకం లాభసాటి అనడానికి ఆర్గానిక్స్ డైరీ నిలవెత్తు అర్థంగా నిలిచింది. అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్న 3 నెలల పాటు ఈ డైరీలోనే గడుపుతారు కోటేశ్వరరావు. అమెరికాలో ఉన్న సమయంలో ఆన్లైన్లో రోజు కనీసం 3 గంటల పాటు తన ఉద్యోగులతో మాట్లాడి డైరీని నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి జీవి ఆయనకు ప్రాణం. వాటితో అనుబంధం చాలా గొప్పది. ప్రతి ఆవు, గేదె, మేక, కోళ్ళు ఆయన పిలిస్తే చాలు, ప్రతిస్పందిస్తాయి. చివరకు కోతి కూడా ఆయన చెప్పినట్టు వింటుంది. ఇక ఇక్కడి కుక్కలను చూస్తే నిజానికి భయమేస్తుంది, కానీ అవి కట్టేసే ఉంటాయి. అయితే దానిలో ఓ కుక్క మాత్రం ఎప్పుడు బాడీ గార్డ్ లాగా వెన్నంటూ ఉంటుంది. నోరు వాయు లేని జీవాల బాధలను అర్థం చేసుకుని ఆలన పాలన చేస్తున్న కోటేశ్వరరావు ఎంతైనా అభినందనీయుడు. ఇది ఇవాళ ఏర్వాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.